దేవునామానికి స్తోత్రము. ప్రేజలాడేయబడి ప్రతి కాలం తర్వాత సేవకు వెళ్ళడం వలన ఔటాఫ్ స్టేషన్ వలన జ్ఞాపకం వచ్చింది పిల్లారా. దేవుడు తిరిగి మీ మధ్య నిర్వహించినందుకు ఈ మాటను పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం సమయంను బట్టి దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యంలో వాట్ ఈస్ ద బైబిల్ సేస్ అనగా సామ్ 18:6 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేస్తని. శ్రమలో ఎన్ని రకాల శ్రమలు, కష్టాలు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులు, వేదనలు, రోగములు, నొప్పులు అనేకమైనవి మన జీవితంలో వస్తూ ఉన్నాయి. పలు రకాలుగా, పలు రీతిలుగా, ఇన్ ఆల్వేస్, ఇన్ ఆల్ రూట్స్, ఇన్ ఆల్ సిచ్యువేషన్ ఆఫ్ మూమెంట్స్, దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్ వీఆర్ ఫేసింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అయితే అదేవిధంగా ఒక భక్తుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేస్తుని. అనగా ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఈ శ్రమలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దేని కొరకు వస్తున్నాయి మానవుల జీవితములలో అనగా జో 5:6 శ్రమలు ఎట్లా వస్తున్నాయి అనగా జో 5:6 వాట్ ఈస్ ద బైబిల్ సేస్, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అనగా, దేవుని నామానికి స్తోత్రం ప్రియులారా, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. ఈ శ్రమలు అంట ధూళిలో నుండి రావంట, డస్ట్లో నుంచి రావని దేవుని వాక్యం చెబుతుంది. అయితే ఈ బాధలు, ఇన్ని రకాల బాధలు మనం ఎదుర్కొంటున్నాము ప్రియులారా, ఈ బాధలు కూడా భూమిలో నుండి రావంట. మరి ఏ విధంగా వస్తున్నాయి ఈ శ్రమలు, బాధలు మన జీవితాలలో అనగా, మరి 7వచనంలో జోబు 5:7 నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లుగా నరులు శ్రమానుభవమునకే పుట్టి ఉన్నారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లుగా, నిప్పు రవ్వలు అంటే ఒక కట్టెల పొయ్యిలో పాలుతున్నటువంటి నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లుగా ఈ పలు రకాల శ్రమలు, బాధలు మరి మనకు వస్తున్నాయంట. మనం అనుభవించడానికే మన జీవితంలో ఎందుకు అనుభవించాలి ఈ శ్రమలు, బాధలు అనగా, ఆయన అంటున్నాను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు, నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే ప్రకటించువాడను, దాన్ని రూఢిపరచువాడను నేనే. హల్లెలూయా. మరి యెషయా భక్తుడు అంటున్నాడు, ఐజయా, ప్రాఫిట్ ఆఫ్ ఐజయా, మరి నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఆమెన్. ఎందుకనగా ఎప్పుడైతే శ్రమలలో, బాధలలో, కష్టాలలో మనం ఉంటున్నామో అప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు విడుదల ఇస్తాడు. జోబ్ 19:25 ప్రకారం, హీ ఓన్లీ అవర్ డెలివరర్ ఆఫ్ గాడ్, హీ ఓన్లీ అవర్ రిలీజింగ్ ఆఫ్ గాడ్. యోబు భక్తుడు అంటున్న, నా విమోచకుడు సజీవుడు, నా మటుకు నేనే చూస్తాను, మరి హీ ఓన్లీ అవర్ రిలీజింగ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు భక్తుడైన యోగు. కాబట్టి ఆ శ్రమలలో, బాధలలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడి నామానికి స్తోత్రం ప్రియులారా, దేవుడు విడిపిస్తాడు, అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాము. ఆమెన్. కాబట్టి మానవునికి దేవునికి మధ్యన సత్సంబంధం ఉంది, రిలేషన్షిప్ ఉంది, మానవుడు దేవుడు. కాబట్టి మరి దేవుని మహిమార్థమై మానవులను సృష్టించుకున్నాడు. ఆమెన్, ఆమెన్. నీ రూపులోన నన్ను మలిచావు, నీ కోసమే నన్ను సృష్టించావు. ఆమెన్. నీ రూపులోన నన్ను మలిచావు, నీ కోసమే నన్ను సృష్టించావు, నీ స్తుతుల కానుకపై నన్ను ఎన్నుకున్నావు, నీ స్తుతుల కానుకపై నన్ను ఎన్నుకున్నావు. ఏమి ఊహగలను నాదన్నది దేవా, నీకు ఏమి ఊహగలను నాదన్నది, స్తుతింతను కీర్తింతను ధ్యానింతను నిన్నే ప్రేమింతను, నిన్నే చూడాలి, నీతోనే నే మాట్లాడాలి, నీ స్వరమును నే వినాలి, నీ రూపమును స్మరించాలి. ఆమెన్, ఆమెన్. జీవం కలిగిన దేవుని నామానికి స్తోత్రం ప్రియులారా. ఆ విధంగా మరి దేవుడు అంటున్నాడు,
శ్రమలు వచ్చినప్పుడు మరి 8వ వచనంలో జోబు 5th చాప్టర్ 8th వర్సెస్ లో అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును. ఈ శ్రమలలో ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే నేను దేవుని ఆశ్రయించదును, నా వ్యాజ్యమును దేవునికే అప్పగించదును. ఆమేన్, ఆమేన్. ఎందుకు దేవుని ఆశ్రయించాలి? దేవుని ఎందుకు ఆశ్రయించాలి అనగా సామ్ 18 చాప్టర్ 2nd వర్సెస్ లో దేవుని వాక్యం చెప్తుంది. ఆ బైబిల్ సేస్, యెహోవా నా రక్షణ శృంగము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. ఆమేన్, ఆమేన్. ఆయనే నన్ను రక్షించేవాడు. హి ఓన్లీ అవర్ సేవియర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము. మరి ఎప్పుడైతే మన శ్రమలలో మన దేవునికి మన వ్యాజ్యమును అప్పగిస్తామో, దేవుడు వెంటనే మనకు ఒక కొండలాగా, ఒక కోటలాగా, ఒక ఆశ్రయ దుర్గములాగా ఉండి మనల్ని విమోచిస్తాడు. అందుకే సామ్ 18 చాప్టర్ 6th వర్స్లో నా శ్రమలో నేను యెహోవాకు ప్రార్థన నా దేవునికి ప్రార్థన చేస్తేనే యెహోవా మరి ఆయన సన్నిధిలో, మరి ఆయన ఆలయములో, మరి ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తామో ఆయన నా ప్రార్థన ఆలకించి అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవుల జెచ్చెను. వెన్ఎవర్ వీ హ్యావ్ టు కమ్ టు ఇన్ గాడ్ ప్రెజెన్స్ అండ్ ప్రే టు ద లార్డ్, హల్లెలూయా, ద గాడ్ విల్ ఇమిడియట్లీ అగ్రిఫుల్ అవర్ ప్రేయర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్. ఆమెన్, ఆమెన్. అప్పుడే ఆయన జోబ్ 5th చాప్టర్ 9th వర్సెస్లో ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, దేవునికి మన వ్యాజ్యమును అప్పగిస్తామో, దేవుని ప్రియులారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, వెంటనే దేవుడు ఆయన లెక్కలేనని అద్భుత క్రియలు చేయవాడు, పరిశోధింపజాలని జోబు 5th చాప్టర్ 9th వర్సెస్లో ఆయన లెక్కలేనని పరిశోధింపజాలని అద్భుత క్రియలు చేయవాడు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా మరి జోబ్ 9th చాప్టర్ 10th వర్సెస్లో ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. అదిగో ఆయన నీకు సమీపంగా పోచున్నాడు, కానీ నీవు ఆయన చూడలేవు. ఆయన నీ చేరువుగా నడిచిపోతున్నాడు, కానీ ఆయనను కనుగొనలేము. మరి ఆయన మన పక్కనే నడుస్తాడు. ద లార్డ్ విల్ ఫాలోవర్స్ ప్రొవైడర్స్ హెల్పర్స్ హెల్పర్స్ లిఫ్టర్స్ హీలర్స్ డెలివరర్స్ ఆల్వేస్ బి విత్ అస్. ఆయన మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు, మన పట్ల కృప చూపుతాడు. ఆయన విడిపించే దేవుడు. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఆయన సన్నిధిలో మరి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మరి ప్రార్థన మన ప్రార్థన ఆయన ఆలకించి మన ముర్ర ఆయన చెవుల జొచ్చి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈ శ్రమలు మరి మనము దేవుణ్ణి మహిమపరచు నిమిత్తమే ఈ శ్రమలు బాధలు వస్తున్నాయి. కానీ ఈ శ్రమలు బాధలు కష్టాలు శాశ్వతమైనవి కావు, తాత్కాలికమైనవి. బికాస్ ఎందుకంటే వై బికాస్ హీ ఓన్లీ అవర్ ఎవర్ లాస్టింగ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన శాశ్వత సింహాసనీసుడైనటువంటి దేవుడు. ఆమెన్, ఆమెన్. నా ఎడలని కొన్న తాళంపులు అతి విస్తారములై ఉన్నవి. నా ఎడల నీకున్న దేవా తాళంపులు బహు విస్తారములై ఉన్నవి. వాటిని వరించి చెప్పాలని దేవా, వాటిని వరించి చెప్పాలని. అవి అన్నియును లెక్కకు మించినవై ఉన్నవి. ఆమెన్, అయి ఉన్నవి. ఆమెన్, ఆమెన్. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా,
దేవుని నామానికి స్తోత్రము. ఈ చిన్న వాక్యమును మీ మధ్య పంచుకొనడానికి దేవుడు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు స్తుతులు. స్తోత్రం ప్రియులారా, మరి ఒక నెంబరు కూడా, మరి ఈ విత్తబడిన వాక్యము నెంబర్ గురించి తర్వాత చెప్తాను ప్రియులారా. ఈ విత్తబడిన వాక్యము మనందరి ఆత్మలో నాటుకొని అది మంచి నేలను విత్తబడిన విత్తనములే ఫలించే సాక్షార్థమైన కుమారునిగా, సాక్షార్థమైన బిడ్డగా కాకుండా ఫలించే సాక్షార్థమైన కుమారునిగా, ఫలించే సాక్షార్థమైన బిడ్డగా, ఫలించే కుటుంబంగా, ఫలించే సంఘముగా, ప్రతి విషయంలో మనల్ని దేవుడు మనకు ఫ్రూట్ఫుల్ లైఫ్ను ఫ్యామిలీగా, దేవుడు సంఘముగా మనకు చేయుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి నా గొప్ప తండ్రి, జీవం కలిగిన ప్రభా, జీవాధిపతి, సర్వసృష్టి కారణభూతుడైన నా దేవ, ఘనమైన తండ్రి, మహిమ కలిగిన ప్రభా, ఈ కలమరి అలమాసిని లిహెలమల సగర ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి వారికి హల్లెలూయా ప్రమోషన్లు రాబోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు మీతో సెలవిస్తూ వాగ్దానం చేస్తున్నాడు. కొంతమందికైతే లహమానయ్యాని శీలమనగి లకలమర సకర నూతన ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని నా జనాంగములకు నీవు తెలియజెప్పమని మీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా సెలవిచ్చుచు వాగ్దానం చేయుచున్నాడు. ఒరియాల మరసియాల హల్లెలూయా రోగములు రుతుకుమతల్లో ఉన్నటువంటి వారిని ఏసునామలో విడిపిస్తు తండ్రి, యేసయ్య విడిపిస్తున్నాను తండ్రి. రైట్ నౌ విచ్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ హాస్ గివెన్ మీ లార్డ్, ఐ విల్ బైండ్ అండ్ ఫైర్ ఎవ్రీ సిక్నెస్ అండ్ పెయిన్స్ అండ్ డిసీజ్ ఇన్ యువర్ హోలీ బ్లడ్ ద నజరేత్ ఆఫ్ జీజస్ నేమ్. షుగర్ ఇన్ బాడీ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్, హల్లెలూయా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫైర్ ఇన్ యువర్ హోలీ బ్లడ్ ద నజరేత్ ఆఫ్ జీజస్ నేమ్. దరిద్రములు, బాధలు, అప్పులలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. సాతాను చీకటి వెంబడిస్తున్నటువంటి వారిని కూడా చీకట్ల నుంచి విడిపించి నాయన నీ కేవలం నీ నామం మహిమార్థమై ప్రభా నిలబెట్టుకోనమని ప్రతి బిడ్డను, ప్రతి కుమారుని, కుటుంబాన్ని, సంఘాన్ని, ప్రతి ఒక్కరిని నీ నామ మహిమార్థమై నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రం ఎన్న లేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తిమంతులకు జీవమిచ్చి జీవాత్మైన జీవం కలిగిన నజరేడైన యేసు అతి పరిశుద్ధ నామమున అతి వినయంతో ప్రార్థించి ప్రతి మాలు వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీజస్. థ్యాంక్ యూ ప్రియులారా. నా నెంబర్ పాతదైతే 9500778, కానీ ఇప్పుడు మరి 8125300763 దానికి కూడా మారింది. మరి ఆ నెంబర్కి ఇంకా మీ సమస్యలు, మీ బాధలు ఏమైనా ఉంటే మరి కాల్ చేసి మరి ప్రార్థన చేసుకునగలరని ప్రభునామన మనవి చేస్తున్నాను. ఒక ప్రవక్తిగా స్వస్థ వరములతో హల్లెలూయా మరి అనేక విషయాలలో విడుదల కొరకు మరి కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా మినిస్ట్రీ కొరకు, నా సంఘం కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయగలరని ప్రభునామన మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.